అనడిఎంకే ప్రధాన కార్యదర్శి వికే శశికళ నటరాజన్ జైలు జీవితం మొదలైంది. నిన్న సాయంత్రం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో లొంగిపోయిన ఆమెకు ఖైదీ నెంబర్ బ్యారక్ కేటాయించారు. ప్రత్యేక సదుపాయాలు మాత్రం ఇవ్వలేదు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలులో తొలి రోజు గడిపారు అనడిఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ. आमे अक्कोडुकु सुधाकरन वद्दिन इळवरसितो कलिसी निन्न सायंत्रं बेंगळूरु परप्पन अग्रहारं जैलुकु चेरुकुन्नारु. सायंत्रं 5 गंटल 15 निमिषाल समयंलो चेन्नई नुंची कारुलो वच्ची प्रत्येकंगा एर्पाटु चेसिन कोर्टुलो लोंगिपोयारु. अक्कड फार्मालिटीस् पूर्तय्याक कोर्टु नुंची जैलुलोकि वेळ्ळारु. 3.5 ఏళ్ల పాటు వీరు జైలులో గడపాల్సి ఉంది. శశికళకు ఖైదీ నంబర్ 9234 ను కేటాయించారు జైలు అధికారులు. ముగ్గురు ఖైదీలు ఉండే బ్యారక్ ను అలర్ట్ చేశారు. ఇళవర్సికి 9235, సుధాకరన్ కు 9236 నంబర్ ను ఇచ్చారు. అందరూ ఖైదీల్లాగే జైలులో సాధారణ జీవితాన్ని అనుభవించనున్నారు శశికళ. ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని, షుగర్ ఉన్నందున ఇంటి నుంచి భోజనం తప్పించుకునేందుకు అనుమతించాలని, గతంలో జయలలిత బందీగా ఉన్న గది పక్కనే తనకు రూమ్ ఇవ్వాలని శశికళ కోరగా న్యాయమూర్తి తిరస్కరించారు. అందరితో పాటు శశికళకు 3 తెల్ల చీరలు, భోజనానికి ప్లేటు, నీళ్ల చెంబు, దిండు, దుప్పటి ఇచ్చారు. ఆదివారం ఆమె చేసే పనిని నిర్ణయించనున్నారు. పనికి రోజు కూలి కింద 50 రూపాయలు ఇవ్వనున్నారు జైలు అధికారులు. చీరలు నేయడం, కొవ్వొత్తులు తయారు చేయడంలో ఏదో ఒక దాన్ని అప్పగించనున్నారు. జైలుకు వెళ్లే ముందు చెన్నైలో బల ప్రదర్శన చేశారు శశికళ. మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించిన శశికళ ఆ సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. జయ సమాధి మీద గట్టిగా 3 సార్లు చేత్తో చరిచి శపథం చేశారు. విద్రోహం, వెన్నుపోటు, కుట్రల నుంచి విజయంతో తిరిగొస్తానని ప్రతిజ్ఞ చేశారు. పదే పదే నమస్కారాలు చేస్తూ సమాధిని తడుతూ ప్రతిజ్ఞ చేయడం హైడ్రామాలా మారింది. తర్వాత బెంగళూరు బయలుదేరారు శశికళ. చెన్నై నుంచి రోడ్డు మార్గంలో బెంగళూరు చేరుకున్నారు శశికళ. గతంలో జయలలిత ఉపయోగించిన ల్యాండ్ క్రూయిజర్ కారులోనే బెంగళూరు వచ్చారు. ఆమె జైలుకు చేరుకోగానే అక్కడ కొద్దిసేపు గలాటా జరిగింది. జయ మద్దతుదారులు ఆందోళన చేశారు. శశికళను 420 అంటూ అర్థం వచ్చేలా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కొందరు అభిమానులు వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. జైలుకు వెళుతున్న పార్టీపై పట్టు చెదరకుండా చూసుకున్నారు శశికళ. ఏఐఏడిఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా తన అక్క కొడుకు దినకరన్ ను నియమించారు. ఇప్పటివరకు పార్టీలో ఆ పదవి లేదు. 2011లో దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించారు జయలలిత. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే కారణంతో మొత్తం 12 మంది శశికళ కుటుంబ సభ్యులను పార్టీ నుంచి తొలగించారు. అయితే ఆమె మరణం తర్వాత శశికళకు తోడుగా పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు దినకరన్. ఆయన నియామకంపై సీనియర్లలో అసంతృప్తి చెలరేగింది. నిరసనగా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాండ్యన్ రాజీనామా చేశారు. ఈ పరిణామం శశికళ తీరు పట్ల నేతల అసంతృప్తి సూచిస్తోందన్నారు పన్నీర్ వర్గీయులు. దినకరన్ నియామకం పార్టీ నిబంధనలకు విరుద్ధమన్నారు పన్నీర్ సెల్వం వర్గీయులు.